रेसिपी चेयबोतुनु चिकन मश्रूम तवा राइस आहा अरे चिकन अदि పైగా మష్రూమ్ కూడా ఫేవరెట్ ఐన చికెన్ మష్రూమ్ అంటే ఫేవరెట్ ఉంటది కదా కదా అస్సలు స్పాయిల్ లేకూడదు బా చేయాలి ష్యూర్ గా మీరు ఖచ్చితంగా తింటారు yes thank you మరి లేట్ చేయకుండా త్రివేణి చేయబోతున్న చికెన్ మష్రూమ్ తవా రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి చికెన్ మష్రూమ్ తవా రైస్ కి కావాల్సిన పదార్థాలు ఉడికించిన బాస్మతి రైస్ మష్రూమ్స్ ఉడికించిన బోన్లెస్ చికెన్ కలర్డ్ క్యాప్సికం ముక్కలు నూనె పావ్ బాజీ మసాలా పచ్చిమిర్చి ముక్కలు ఉప్పు మిరియాల పొడి ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు బ్రోకలీ ముక్కలు చికెన్ మష్రూమ్ తవా రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం సో రెడీ త్రివేణి రెడీ ఓకే ఫస్ట్ ఏం చేయాలి ముందుగా నాకు ఒక కడాయి కావాలి ఓకే కడాయి కొంచెం వేడి అవ్వాలి కదా yes టైం పడుతుంది నీకు ఏమైనా నిక్ నేమ్స్ ఉన్నాయా యా నాని ఏయ్ నాని ఇది క్యూట్ ఉంది మా అక్క పేరు నాని అవునా ఐ లవ్ మై సిస్టర్ అలాగే ఐ లవ్ యు థాంక్యూ సో మచ్ మీ టు ఓకే సో కడాయి వేడైపోయింది యా 4 స్పూన్ ఆయిల్ వేద్దాం తర్వాత సో ఆనియన్ ఇది చిల్లీ వేసుకుందాం ఇప్పుడు ఫ్రై చేసుకొని చిల్లీ వేసుకున్నాం కదా తర్వాత మష్రూమ్స్ సరే బాయిల్డ్ ఆ అన్బాయిల్డ్ ఆ ఇది అన్బాయిల్డ్ కొంచెం ఫ్రై చేసుకున్నాం దీంట్లో కొంచెం బాయిల్డ్ చికెన్ వేసుకున్నాం ఇప్పుడు బ్రోకలీ వేసుకుందాం ఇలా కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుందాం ఓకే ఫ్రై అవుతుంటుంది నువ్వు మర్చిపోదాని గురించి ఓకే మీ హాబీస్ చెప్పు హాబీస్ సాంగ్స్ పాడడం పాడతావా వింటావా వింటాను వింటావా పాడతావా వింటాను ఓకే అంటే ఎలాంటి మ్యూజిక్ వింటావు పాడతావు మెలోడిక్ సాంగ్స్ అదర్ దన్ మ్యూజిక్ ఇంకేం చేస్తావు డాన్స్ కొంచెం అలా అంటే నీకు నువ్వు హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఇష్టపడుతున్న డాన్స్ అదే ఇంట్లో మాత్రం రచరచ లేపుతా ఉంటాం అన్నమాట బయట బయట నార్మల్ గానే కనిపిస్తాను ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు క్యాప్సికం వేసుకుందాం ఏ ఎన్ని కలర్స్ ఉన్నాయి ఏమేం కలర్స్ ఉన్నాయి ఎల్లో రెడ్ గ్రీన్ కుకింగ్ రావాలని ఎట్లా నువ్వు అంటే మమ్మీ వాళ్ళంటే ఇలాంటివి కొన్ని కొన్ని తప్పదు కదా మనకి రేపు అట్లా ఇట్లా అంటుంటారు సో నేర్పిస్తారనమాట చిన్న చిన్నవి సో ఆంటీ వాళ్ళు చూస్తున్నారు కదా కుక్ చేసేస్తుంది ఇంటికెళ్ళి ఇంట్లో చేంజ్ చేసుకోండి సో ఇప్పుడు టమాటా వేసుకుందాం అండ్ పావు బాజీ మసాలా వేసుకుందాం ఇప్పుడు పావు బాజీ మసాలా ఇంట్లో మిరియాల పొడి ఓకే అండ్ ఇవి తినేటప్పుడు మీరు టేస్ట్ చూసి చెప్తారు కదా ఎలా ఉంది ఏంటి అని ఎస్ సో ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఇక్కడ స్పెషల్ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అన్ని మీరే అన్నారు కదా మోడర్న్గా ఉన్నాను అని సో అందుకే మోడర్న్గా ట్రై చేస్తున్నా బా ఆ ట్రైల్ వేసేది కూడా ఫస్ట్ నా మీద నీ మీద వేస్తున్నాను కానీ సూపర్ స్పైసీగా ఉంటుందిరా రైస్ వేస్తాను కదా అందులో మిక్స్ అయిపోతుంది మొత్తం అయితే ఓకే నాకు నోరు మండకుండా ఉంటే చాలు ఇప్పుడు రైస్ వేసేసుకుందాం ఓకే ఇది బాయిల్డ్ బాస్మతి రైస్ బాయిల్డ్ బాస్మతి రైస్ ఇది కొంచెం ఉప్పు వేసుకుందాం అలానే కొంచెం ఏవా ప్లీజ్ ఇప్పుడు కొంచెం కలుపుకొని సో చక్కగా మిక్స్ అయిపోయింది కదా మిక్స్ అయిపోయింది సో దీనికి లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్ వేసుకుందాం రెడీ అయిపోయిందా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మూత పెట్టేసుకుందాము ఈరా ఎవరైనా కుక్ అయ్యేటప్పుడు పెడతారు మూత మొత్తం అయ్యాక మూత అంటే ఆవిరితోటి కొంచెం బౌల్ అవుతుంది కదా నేర్చుకుంటున్నాను ఈ మాట విన్న తర్వాత మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఓకే సో జనరల్గా షూట్స్కి వెళ్తూ ఉంటావు కదా ఏమేమి లొకేషన్స్కి వెళ్తావు ఇప్పుడు సో గోవాకి వెళ్ళాను అండ్ కేరళ వెళ్ళాను మన ఇండియాలోనే తిరిగాను హైదరాబాద్ ఇదంతా ఫస్ట్
ప్లేస్ గోస్ టు గోవా. సమ్మర్ సమ్మర్ లో ట్రై చేయండి మీరు కూడా. ఎందుకు సమ్మర్ చాలా వేడిగా ఉంటది కదా అక్కడ. బీచ్ లో కూర్చోవచ్చు చల్లగా. అంటే మొత్తం ప్యాన్ అయిపోతారు అప్పుడు. ప్యాన్ అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ నార్మల్ గా అవుతాం కదా. గోవాలో ఏమేం చేసావు? సాంగ్ షూట్ చేశాను. ఓకే, ఇక్కడ బీచా? బీచ్ లోనే. పరిగెత్తావరా ఇటు వాటర్? యా, నేను పరిగెత్తుతుండే నా వెనక హీరో పరిగెత్తాను. రన్నింగ్? ఓన్లీ రన్నింగ్? ఓన్లీ రన్నింగ్ అండ్ అక్కడక్కడ వచ్చిన కూర్చోవడం, అలా రొమాంటిక్ సీన్స్ అన్ని జరిగినాయి. ఎన్ని రోజులు ఉన్నావు ఇంత గోవాలో? 5 డేస్ 6 డేస్ అలా. మరి వెళ్ళాలో ఎన్ని రోజులు? అక్కడ 1 వీక్ ఉన్నాను. నువ్వు ఏమై చేసావు? సినిమా చూసావా? అది మొత్తం అక్కడే చేశారు కదా. అవును. సో గ్రీనరీ ఎలా ఉంది? ఫుల్ అమేజింగ్ ఉంటది. మరి కేరళలో మంచి ఫుడ్ ట్రై చేసావా? ఫుడ్ అంటే అక్కడ నాకు ఆయిల్ తో చేస్తారు కదా, కోకోనట్ ఆయిల్ తో. నాకు తెలిసిన అది ఒక్కటి ట్రై చేసా పెరుగన్నం. సో చాలా మన కుక్ రెడీ, రెసిపీ రెడీ. నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చేస్తా. షూర్. చికెన్ మష్రూమ్ తవా రైస్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. చికెన్ మష్రూమ్ తవా రైస్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బాస్మతి రైస్, మష్రూమ్స్, ఉడికించిన బోన్లెస్ చికెన్, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, నూనె, పావు భాజీ మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, బ్రోకలి ముక్కలు. చికెన్ మష్రూమ్ తవా రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మష్రూమ్స్ వేసి ఉడికించిన చికెన్, బ్రోకలి ముక్కలు వేసి కలుపుకుని 1-2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ముక్కలు, పావు భాజీ మసాలా, మిరియాల పొడి, ఉడికించిన బాస్మతి రైస్, ఉప్పు వేసి కలుపుకుని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు వేసి కలుపుకుని కొద్దిసేపు మూత పెట్టుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చికెన్ మష్రూమ్ తవా రైస్ రెడీ.